मुख्यमंत्री की सेंटिमेंट लेक्वे प्रती विषय में सेंटिमेंट फॉलो अवुतुंटार केसीआर ముహూర్తాలు వాస్తు రాసులు నక్షత్రాలను నమ్మే కేసీఆర్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి ఇంతకి ఏంటవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్లకు పెట్టింది పేరు ఏ పని మొదలు పెట్టాలన్నా ముహూర్తం చూసుకుంటారు చివరికి ప్రయాణం చేయాలన్నా మంచి ముహూర్తం తప్పనిసరి तेलंगाणा राष्ट्रं एर्पाटु काकमुंदु केसीआर ढिल्ली वेळ्ळालनुकुन्न प्रतिसारी शुभ मुहूर्तं चूसुकोनी फ्लैट एक्केवारट प्रस्तुतं मुख्यमंत्रिगा उन्न केसीआर इप्पुडु कूडा सेंटिमेंट्लनु मर्चिपोलेदनि तेलुस्तोंदि ए कार्यक्रमानिकि वेळ्ळालन्ना मंचि मुहूर्तालु चूसुकुंटुन्नारट तन सेंटिमेंट्लु वाहनालकु कूडा इंप्लिमेंट चेस्तुन्नारट केसीआर मुख्यमंत्री किरण कुमार रेड्डी उपयोगించిన వాహనాలే ఇప్పుడు కేసీఆర్ వాడుతున్నారు కానీ ఇప్పుడు సడన్ గా ఏమైందో తెలియదు కానీ బ్లాక్ ఫార్చునర్ వాహనాన్ని మార్చాలని ఆదేశించారు వాటి స్థానంలో వైట్ ఫార్చునర్లను సమకూర్చాలని సూచించారు ఈ విషయంలోను కేసీఆర్ సెంటిమెంటే కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా కేసీఆర్ తెలుపు రంగు వాహనాలే వాడేవారు ఏ కంపెనీ కారైనా సరే తెలుపు రంగులో తలతళలాడాల్సిందే సీఎం ఆదేశించడంతో ఆయన కాన్వాయ్లో త్వరలో తెలుపు రంగు వాహనాలు ప్రత్యక్షం కానున్నాయి భవనాల విషయంలో కేసీఆర్ సెంటిమెంట్ల విషయంలో ఖచ్చితంగా ఉంటున్నారట గతంలో ఎన్నికల్లో ఓడినప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు ఎన్నో వాస్తు మార్పులు చేయించారు యాగాలు కూడా చేయించారు తెలంగాణ భవనకు మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ విషయంలోనూ అదే పద్ధతి ఫాలో అవుతున్నారంటున్నారు మొదట కుందన్బాగ్లోని ఓ భవనాన్ని కేసీఆర్ కోసం సిద్ధం చేశారు అక్కడ పూజలు కూడా చేశారు ఆ తర్వాత ఆ భవనం నచ్చకపోవడంతో కేసీఆర్ అక్కడికి వెళ్ళలేదు బేగంపేట క్యాంప్ ఆఫీసుకు వెళ్ళాలనుకున్న వాస్తు దోషం అంటూ దానికి దూరంగా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రులు ఉపయోగించిన క్యాంప్ ఆఫీసును వదిలి కేవలం నివాసంలోనే ప్రస్తుతం ఉంటున్నారు అయితే ఇప్పుడు దీన్ని మార్చివేయాలని నిర్ణయించారు కేసీఆర్ పక్కనే మరో కొత్త భవనాన్ని తన నివాసం కోసం నిర్మించాలని సీఎం ఆదేశించడంతో వాస్తులపై ఆయనకున్న నమ్మకం మరోసారి చర్చనీయాంశమైంది ఇన్నాళ్ళ ఉత్కంఠకు తెరపడింది ఏ అధికారులు ఏ రాష్ట్రానికి వెళ్తారో తెలిసిపోయింది